హలో హాయ్, నా పేరు సాయి. వెల్కమ్ టు టీవీ నెక్స్ట్. ఈరోజు మనం రాకేష్ మాస్టర్ ఇంటి దగ్గరకు వచ్చాము. మాస్టర్ గారు అంటే ఆల్రెడీ ఇంతకుముందు నేను కలిశాను. నిజంగా ఇంత ముక్కుసూటి మనిషి, ఇంత నిజాయితీ మనిషి. అంటే ఒక మాస్టర్గా శ్రీరెడ్డి గారిని తిట్టినా, నందమూరి ఫ్యామిలీపై అభిమానాన్ని చూయించిన శేఖర్ మాస్టర్ని ప్రేమతో, అంటే ఎన్నో అల్లో నుంచి ఉన్న ప్రేమతో తిట్టినా కూడా అవన్నీ తనకు ఏమనిపిస్తే అదే మైండ్లో నుంచి అంటాడని నేను ప్రత్యక్షంగా చూశాను. ఇక ముఖ్యంగా మాస్టర్ గారి ఇంటి ముందుకు వచ్చాం మనం. ఇక్కడ అన్నగారిది ఎప్పటి నుంచో పెట్టిన, అంటే మనకు చూసుకుంటే ఈ మధ్యలో పెట్టినట్లేదు, చాలా రోజుల నుంచి స్వర్గీయ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి 85వ జయంతి ఉత్సవాలని. అంటే ఇంత ఘనంగా ఇంత హార్డ్ కోర్ ఫ్యాన్ ఉంటారా? జూనియర్ ఎన్టీఆర్ గారి ఆ డైలాగుని సేమ్ మ్యాచ్ చేయడంలో కానీ ఇలాంటి, అంటే ఇంత అభిమానం ఉందా నందమూరి ఫ్యామిలీ మీద? ఇంత ప్రేమ అభిమానం ఉంటే తప్ప ఇలాంటివి చేయలేరనేది మాస్టర్తో మాట్లాడిన తర్వాత తెలిసింది. మరి ఇంకా అంటే చాలా విషయాలు మనం మాస్టర్తో మాట్లాడాలి కాబట్టి ఇంకా ఇక్కడ ఇప్పుడు మనం మాస్టర్ దగ్గరికి వెళ్దాం. అంటే ఇప్పుడు జరిగిన కాంట్రవర్షీలు, తన లైఫ్ జర్నీ ఎలా స్టార్ట్ చేశారు, ఒక మాస్టర్గా మంచి మంచి బ్లాక్ బాస్టర్లు తీసి కూడా ఫైనాన్షియల్గా మాస్టర్ ఎందుకు స్టాండ్ అవ్వలేదు, అలాంటి బోల్డ్ అనే విషయాలు ఇప్పుడు మనం మాస్టర్ని అడిగి తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ మాకు టైం ఇచ్చి, మీ ఇంటర్వ్యూ ఇంత సమయాన్ని ఇచ్చి, మీకు అర్జెంటు పని ఉన్నా కూడా మా కోసం మీరు టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్ గారు. మాస్టర్, మీరు శ్రీరెడ్డి గారితో గొడవ, శేఖర్ మాస్టర్ని తిట్టడము, నందమూరి ఫ్యామిలీని అంటే తిట్టారు అని అనుకోవడం కొందరు ఫ్యాన్స్, ఇవన్నీ పక్కన పెడితే ఒక మాస్టర్గా ఇంత లౌక్యం ప్రదర్శించే ఇండస్ట్రీలో మీరు మాస్టర్ అవ్వడానికి పడ్డ స్ట్రగుల్ ఏంటి మాస్టర్ గారు? ఫస్ట్ అక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం, ఇవన్నీ తర్వాత. మాస్టర్గా మీరు పడ్డ ఎఫర్ట్, అంటే మాస్టర్ అవ్వడానికి మీరు చేసిన ఎఫర్ట్ ఏంటి అసలు? అంటే ఈ ఇండస్ట్రీ అంటేనే ఎనుకో మాట ముందో మాట, మీరైతే స్ట్రైట్ ఫార్వర్డ్. ఇప్పుడు నేను చూశాను, అంటే నాతో వచ్చిన చిన్న, అంటే నేను ఎక్కడనో, అంటే మీ ఎక్స్పీరియన్స్తో సంబంధం లేదు, నన్ను కూడా మీరు బాధ పెట్టలా, అలాంటి మీరు అంటే ఒక మాస్టర్ అవ్వడానికి ఎంత ఎఫర్ట్ పెట్టారు మాస్టర్? సారీ, ముందు ఏంటంటే నాకు టయానికి అంత బొప్పాయో జాంకాయ ఇష్టం, ఈరోజు జాంకాయ లేదు, అయిపోయింది. ఇప్పుడే స్నానం చేసి మీరు ఇంటర్వ్యూది రేపు, ఇప్పుడు నేను వెళ్ళాలి నేను అర్జెంటుగా, కానీ మీకు ఇచ్చి వెళ్ళాలి కనుక తింటూ మాట్లాడతా, ఏమనుకోకుండా. నాకు ఆపరేషన్ ఏంది, టైంకి ఏదో ఒకటి తినకపోతే ప్రాబ్లం అవుతుంది, సో తింటూ మాట్లాడతా, ఏమనుకోకుండా. నేను పడిన స్ట్రగుల్ ఇంకొకరు పడకూడదు అనే ఒక బాధ. నేను హైదరాబాద్లో రోడ్ల మీద పడుకునేవాడిని, ఇక్కడే కృష్ణానగర్లో ఇందిరానగర్ అమృత బార్ అండ్ రెస్టారెంట్ ఎదురుగా ప్లాట్ఫామ్ మీద పడుకున్నాను. అవన్నీ నాకు ఎందుకంటే, అందుకే నాకు వేణు సార్ అంటే దేవుడు అంటాను. అంటే నేను పడుకున్నాను కనుక నా దేవుడు అనేది కాదు, నాలాంటి వ్యక్తులకి ఇలాంటి వ్యక్తులు, హీరోలు సహాయం చేస్తే ఎంతమంది బాగుపడతారు అనే ఒక కసి. మెడ్రాస్ నుండి వచ్చి డ్యాన్సర్స్, డ్యాన్స్ మాస్టర్స్ వర్క్ చేస్తూ ఉంటే చిరంజీవి సినిమాలు, బాలకృష్ణ సినిమాలు, నాగార్జున బాబు సినిమాలు, వెంకటేష్ బాధేసింది. ఏంట్రా వీళ్ళకి, అంటే తెలుగు వాళ్ళు రావాలి, తెలుగు వాళ్ళకి మేము అవకాశాలు ఇస్తామని దాసర్ గారు స్టేట్మెంట్ ఇచ్చింది. అవన్నీ పేపర్ చదివి తిరుపతి నుంచి 95, అంతకుముందు మెడ్రాస్లో ఎన్నో బాధలు పడేవాడిని ఆంధ్ర గుల్టీ అనేవాళ్ళు ఆ టైంలో. సో ఆ తెలుగు వాళ్ళు రావాలి అన్నప్పుడు మా అమ్మ పొడిచింది, పోగు. ఈ అప్పటి నుంచి ఇప్పటికీ ఇది మెయింటైన్ చేస్తున్నాను. నాకు ఆపరేషన్ అయినప్పుడు ఇది తీసేసి డాక్టర్స్ తీసేయమన్నారు. దీన్ని మళ్ళా నాకు ఎత్తిపెట్టాలంటే ఏంటి సార్ ఇది వెండియా అన్నారు. వెండి కాదమ్మా, మామూలుదే, సత్తే, కానీ మా అమ్మ వేసింది నాకు. అది ఇప్పటికీ అలాగే పెట్టుకున్నాను, అంటే అంత పిచ్చి ఫ్యాషన్. ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది తెలుగు వాళ్ళకి ఏం మర్యాద లేదు, తమిళ వాళ్ళకి ఇచ్చే మర్యాద. మన తెలుగుకి వచ్చాక కూడా, హైదరాబాద్ వచ్చిన తర్వాత, నేను హైదరాబాద్ వచ్చిన 95లో
ఆటో డ్రైవరు ఆటో స్వామి అని ఒక అతను ఉంటాడు, డ్యాన్సర్ అతను, కానీ డ్యాన్స్ రాదు. ఆటో డ్రైవరు కార్డు ఇచ్చేశారు. అతను నన్ను బాగా ఇష్టపడి గురువుగారు మీద విద్య నేర్చుకుంటాను అన్నప్పుడు, నేను వచ్చిన వారం తర్వాత నాకు అన్నగారి సమాధి చూడాలని ఉంది తీసుకెళ్తారంటే, ఇతను డ్యూటీ అంతా తీసుకుని నైటు 11 గంటలకి నేను ఉన్న రూమ్కి వచ్చాడు. రండి వెళ్దాం అన్నారు. సరే వెళ్ళాను. ఫస్ట్ టైం ట్యాంక్ బండ్ చూడడం హైదరాబాద్కి. నేను మళ్ళీ ఎప్పుడు అంటే నాకు మెడ్రాస్ వెళ్ళేవాడిని, బెంగళూరు వెళ్ళేవాడిని. బెంగళూరులో కూడా ట్రై చేశాను, మెడ్రాస్లో ఎక్కువ ట్రై చేశాను. 40 సంవత్సరాలు అంటే నాకు 8వ వయసు వచ్చినప్పటి నుంచే మెడ్రాస్లో తిరిగేవాడిని. అంటే లెక్కేసుకోండి, ఇప్పుడు 51 సంవత్సరంలో 8 సంవత్సరాలు తీస్తే ఎంత? 51లో 8 తీస్తే 43 సంవత్సరాల సినిమా రంగంలో తిరిగేవాడిని. ఆంధ్ర క్లబ్లో కూడా ప్లేట్లు ఎత్తేవాడిని. అవన్నీ ఈ చిరంజీవి గారు అక్కడ షెటిల్ ఆడడానికి అవి వచ్చేవాళ్ళు చూ అందరిని చూసేవాడిని. కృష్ణ గారిని, హనుమంతరావు కృష్ణ గారు వాళ్ళ బ్రదర్ని, అన్నీ కైకాల సత్యనారాయణ గారు, రావు గోపాలరావు గారు, అల్లూరామ్, ఇవన్నీ చూశాను. అంటే ఏంటి వీళ్ళు తెలుగు వాళ్ళని తిడుతున్నా కానీ మనకెందుకు అన్నప్పుడు ఆ రివల్యూషన్ అక్కడ నుంచి ఉంది నాకు. అప్పటి నుంచి 43 ఏళ్ళ నుంచి ఉందండి. ఏదో గాయం, ఇప్పుడు ఒక గోడ మీద పాన్ పరాగేశ్వడు ఉమ్మూసాడు, ఓనర్ ఏం చేస్తాడు, ఎవడో లమ్డి కొడుకు అని చెప్పేసి సున్నం కొడతాడు. ఓనర్కి వయసు అయ్యి ఆయన చనిపోయిన తర్వాత వాళ్ళ కొడుకు సున్నం కొడతాడు, వాళ్ళ కొడుకు చనిపోయిన తర్వాత వాళ్ళ మనవడు సున్నం కొడతాడు. ఆ ఇల్లు ఉన్నంత వరకు దాన్ని గోగి చూస్తే ఆ పాన్పురాకి మచ్చ ఉంటుంది. మచ్చ మాత్రం పోదు, అది మన సైంటిస్టులు వెతుకుతూ ఉంటారు. ఈ పురాతనమైన ఆ పురాతనమైన పనులు నాకు గుర్తుండిపోయింది 43 ఏళ్ళ నుంచి గుర్తుంది. సో గుర్తుండడంతో నేనంటే సినిమా వాళ్ళు మన ఇంట్లో వాళ్ళు కదా అన్న ఫీలింగ్ నాకు ఇప్పటికీ. ఏదైనా క్లారిటీ లేకపోతే నా వల్ల కాదు, క్లారిటీ ఉండాలి. అది నిద్ర పట్టదు నాకు, అది క్లారిటీగా తప్ప ఉప్ప చెప్పేసుకోవాలి. ఆ తరుణంలో నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత దాసరి నారాయణరావు వీళ్ళందరూ స్టేట్మెంట్ ఇచ్చారు కదా మనకేదో వస్తుందని, నేను తిరుపతి నుంచి నా శిష్యులు 14 మందిని తీసుకొచ్చాను. తర్వాత నన్ను మెంటలోడ్ అన్నారు చంపేయడానికి ప్లే. స్టార్టింగ్ నుంచి సో అప్పుడు నాకు ఆటో స్వామి నన్ను ఎన్టీ రామారావు గారి సమాధి గారి తీసుకెళ్ళేటప్పుడు నాకు సాయంత్రం వస్తానన్నాడు. కొబ్బరికాయ అగరబత్తులన్నీ అంటే మా అమ్మ అలవాటు చేసింది. అప్పుడు దేవుణ్ణి నమ్మననేది కాదు కానీ కొబ్బరికాయ కొట్టేవాడిని మా ఇంట్లో. వినాయక చవితికి రే నువ్వు కొట్టరా అని అంటారు కదా. అట్లా గురువుగా నేను డ్యాన్స్ నేర్పించేటప్పుడు నాకు గురుదక్షిణగా కొబ్బరికాయ ఇస్తే ఆ కొబ్బరికాయ పూజ చేసి కొట్టేవాడిని, అంటే నటరాజ స్వామికి. సో అప్పుడు నేను కొబ్బరికాయ కొట్టి అన్నగారు నైట్ 12-11 అంటే 12 గంటలకి అక్కడ వెళ్ళాం. వాటికి అన్నీ తీసుకొని వెళ్తే అక్కడ గేట్ వేసేస్తే అన్నగారికి కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకున్నాం ఫస్ట్ టైం 95లో ఎన్టీ రామారావు గారికి. 95 అంతకు ముందు నుంచి అన్నగారు అంటే పిచ్చి ఉందా మీకు? వారం రోజులు భోంచేయలేదు. లక్ష్మీపార్వతికి అన్నగారికి పెళ్ళైనప్పుడు తిరుపతికి నేను స్టేడియంకి నేను అన్నగారు కనపడితే చాలు నాకు. ఎన్టీ రామారావు కోసమే నేను రైల్వే ట్రాక్ మీద నడిచి మెడ్రాస్ వెళ్ళిపోయాను. రూట్ తెలియక ట్రాక్ మీదే నడుచుకుంటా ఈ రాయి తీసుకొని ఆ రాయి కొట్టడం, ఆ రాయి తీసుకొని ఈ ట్రైన్ వస్తా ఉంటే పక్కకు తొలగడం, అంత పిచ్చి రామారావు గారు. ఎన్టీ రామారావు అంటే నాకు ఇష్టం. తర్వాత చిరంజీవి గారు, రామారావు గారు తర్వాత చిరంజీవి ఇష్టం. అంటే ఈ ప్రాసెస్లో కసిగా డ్యాన్స్ మాస్టర్ అవుదామని ఇప్పుడు డ్యాన్స్ మాస్టర్ అవ్వాలని చిన్నప్పుడు ఉంది. చిరంజీవిని, మైకేల్ జాక్సన్, మిథున్ చక్రవర్తి వీళ్ళందరిని చూసి, చిరంజీవిని చూసి, ఈయనలాగా గోండ, రుస్తుం, దొంగ ఆ డ్యాన్సులు వేసేవాడిని స్టేజ్ల మీద. బంతి చామంతి ముద్దాడుకున్నాయి, నా ఫ్రెండ్కి అమ్మాయి వేషం వేసి నేను చిరంజీవికి గెటప్లు చేసి చేసేవాళ్ళం. అప్పుడు లేడీస్తో డ్యాన్స్ చేసే అంత సీన్ లేవు స్టేజ్ల మీద ఆ టైంలో. సో ఆ కసి నేను అన్నగారికి ఒకటే నమస్కారం చేసుకున్నాను, నేను మంచి మాస్టర్ అవ్వాలి, ఆశీర్వదించండి అన్నగారు అని మనసులో అనుకున్నాను. అక్కడి నుంచి నేను ముక్కురాజ్ మాస్టర్ తేడా, సలీం మాస్టర్, ఎన్టీ రామారావు గారితో దిగిన ఫోటోలు అన్నీ చూపిస్తే మాస్టర్ గారు తేడా 3 సంవత్సరాలు అజ్ఞాతవాసం, అంటే ఆయన దగ్గరే ఉండేవాడు. అట్లా అందరికీ విద్య నేర్తే నేను ఒక మెజర్మెంట్ ఉంటుంది, అంటే ఇన్ని పాయింట్లు అంటే అన్ని పాయింట్లో హ్యాండ్ ఇలా ఉండాలంటే ఇలాగనే ఉండాలి, ఇలా రావాలంటే ఇలా, అవన్నీ కూడా నేను ఒక ప్రణాళిక అనుకున్నాను.
అది మంచి చూడ పక్కకు పెడితే ఒక కార్పెంటర్ ఉంటాడు, ఒక డోర్ తయారు చేయాలంటే 6 అడుగులు గుమ్మం, దీనికి ఎన్ని ఇంచులు ఉంది, ఇవన్నీ పెన్సిల్ ఇడ పెట్టుకుంటాడు, ఆ పెన్సిల్తో గీసి ఇవన్నీ. సేమ్ నేను కూడా నా మైండ్లో డ్యాన్స్ అంటే ఇలా ఉండాలి అని ఓన్గా అంటే తయారు చేసుకుని అంతే. అంటే ఓన్గా అంటే సినిమాలు చూసి ఈ ఈ మైకేల్ జాక్సన్ అలా అన్నాడు, ఈ చెయ్యి ఎందుకు వచ్చింది, ఇది ఎందుకు వచ్చింది, ఆ ఎక్స్ప్రెషన్స్ ఏంటి, అలా వాళ్ళని కాపీ చేసేవాడు. నా ఓన్గా అంటే అతను ఇలా చేశాడు, మనం కూడా ఇలా చేయాలనేది అలా అలా నాకు తెలియకుండా నన్ను నేను డెవలప్ చేసుకుంటూ చాలామంది శిష్యుల్ని తయారు చేశాను. సంగీతం నేర్పేవాడిని, భరతనాట్యం నేర్పించేవాడిని. ఆ సంగీతంలో కరెంటు పోతే ఆ సంగీతం తాళం ఎలా ఉంటుంది, ఆ తాళానికి మనం ప్రాక్టీస్ చేద్దామని కరెంటు పోతే సత్య, శేఖర్, నా భార్య, నా సుశ్రాలు, లక్ష్మి, అంతకుముందు ఫస్ట్ భార్య కూడా ఉండేది, అంటే ఆమె తర్వాత ఆమెకి నాకు మనస్పర్ధలో చెల్లిపోయిన ఆమెకి వీళ్ళందరికీ నేను విద్య నేర్పించేటప్పుడు కరెంటు పోతే ఎండాకాలం నటవాంగం కొట్టేవాడిని. తకతోం దికతోం దిది దిది తకతోం తత్తలాంగు దిత్త వేణుం తకతోం దికతోం దిది దిది తకతోం తత్తలాంగు దిత్త వేణుం దద్దో దిందా దతతో దిన్నా తక దిక్కు తై తక్కిరడుదం తక తిక్కు తై తక్కిరడుదం తక దిక్కు తై తక్కిరడుదం 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 కిరగడుదం 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 అని ఆ నటభాగం కొడుతూ ఆ డ్యాన్స్ మూమెంట్ 1 2 3 4 5 6 7 8 టక్ 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 అవన్నీ అప్పట్లో నేర్పించేవాడిని. పవర్ పోతున్నప్పుడు అది టైం చేసేవాడు, పోతే ఆ టైమింగ్ నేర్పేవాడు. సౌండ్ లేదు కదా నేను చెప్పేవాడిని, పాట నేనే పాడి డ్యాన్సులు నేర్పించేవాడిని. ఏ సినిమా పాట అంటే సింగర్ని కాదు కానీ పిచ్చపాటి పాడేవాడిని, అంత పిచ్చి. అంటే ఏ టైం వేస్ట్ చేయొద్దు, అంటే మీకు ఫస్ట్ సినిమా ఎప్పుడైంది మాస్టర్? అంటే మీరు ఏ టైం నేను వేస్ట్ చేయను. పొద్దున్న బాత్రూమ్ కాడ నుంచి 4 గంటలకు లేచేవాళ్ళం నా శిష్యులందరినీ, బాబు ఏ లెగండ్రా అంటే రాత్రి 12 గంటల 1 గంటకి. ఇప్పుడు మా మామయ్య శ్యాంసరావు, లంకా శ్యాంసరావు మామయ్య వేరే పని మీద వచ్చారు, వాళ్ళు ఒక స్టూడియో ఓపెన్ చేశారు విజయవాడలో. సో మామయ్యతో ఈరోజు టాప్ తెలుగులో ఇంటర్వ్యూ ఉంది. అంటే ఆయనకు తెలుసు నా జాతకం, నేను ఎవరిని ఏంటి ఎలా ఉన్నాం. నాకు శేఖర్ ద్వారా మామయ్య పరిచయం, లంకా శ్యాంసరావు ఫైట్ మాస్టర్ గారు నాకు గాడ్ ఫాదర్, ఏకలవ్య శిష్యుడిని. అది మీరు చెప్పుకునేది అంటే ఫస్ట్ టైం వింటున్నారు మాస్టర్? లేదు నేను చాలా చాలా చెప్పు. నేను నాకు అన్నం పెట్టిన దేవుడు హీరో వేణు గారు, నా కులదైవం ఎన్టీ రామారావు గారు, నా ఆయనే నా ఇన్స్పిరేషన్. చిరంజీవి డ్యాన్సులు ఇష్టం, శ్యాంసరావు మామయ్య నాకు గురు, నా గాడ్ ఫాదర్. నాకు ఇల్లు అవన్నీ మామయ్య, శేఖర్ అందరూ ఉండేవాళ్ళు. శేఖర్కి ఒక ఇల్లు వాడు తీసుకున్నాడు, నాకు ఒక ఇల్లు. సో మామయ్యకి నా జాతకం మొత్తం తెలుసు. అసలు నేను పింటూ పిన్ ఆయనకి తెలుసు, శేఖర్కి మామయ్యకి శేఖర్కే తెలుసు పింటూ పిన్. నాకు ఎందుకు కోపం వస్తుంది, ఎక్కడ వస్తుంది? అందువల్ల ఆయన ఇంటర్వ్యూలు చాలామంది అడిగారు. ఇప్పుడు హైదరాబాద్ వచ్చాడు, ఎల్లుండు వెళ్తున్నారు. సో ఈ 2 రోజుల్లో ఆయన వేరే సినిమా పని మీద వచ్చారు, అవి చూసుకొని ఇంటర్వ్యూలు ఇస్తారు. సో ఆయనతో అసలు నేను ఏంటి, నాకు కోపం ఎక్కడ, డ్యాన్స్ కంపోజింగ్ ఎలా చేస్తాను, పొద్దున ఎన్ని గంటలకు లెగుస్తాను, రాత్రి ఎన్ని గంటలకు పడుకుంటాను, అసలు మందు ఎందుకు అలవాటైంది, అన్నీ తెలుసు. పిన్ టు పిన్ తెలుసు. ఇప్పుడు స్టిల్ ఎలా ఉన్నాను అని కూడా ఆయనకి తెలుసు. నా రాత్రి మేమిద్దరం నా బెడ్రూమ్లో ఇద్దరం పడుకున్నాం, మాట్లాడుకుంటూ 1:30 అయింది నైట్, 2 గంటలకు పడుకున్నాం. మీరు నెక్స్ట్ టైం ఆలోచిస్తారు కూడా చెప్పేస్తారా? మామయ్య చెప్పేస్తాను, మామయ్య తెలుసు అల్లుడు ఏం మాట్లాడబోతాడు అనేది కూడా ఆయనకు తెలుసు. ఎందుకంటే నాకు ఎదుటి వ్యక్తి స్పందించిన దాన్ని బట్టి నేను రియాక్ట్ అవుతుంటాను, అది ఆయన బాగా స్టడీ చేశాడు. శేఖర్కి కూడా తెలుసు, వీళ్ళిద్దరికీ తెలుసు, ఈయన పెద్ద, ఆయన మా పితామహులు. సో వీళ్ళిద్దరికే తెలుసు, కాకపోతే ఆయన నా గాడ్ ఫాదర్గా చూశాను, శేఖర్ని బిడ్డలాగా చూసుకున్నాను. వీళ్ళిద్దరికే తెలుసు నా గురించి. మాస్టర్ మీ ఫస్ట్ కొరియోగ్రఫీ సాంగ్ ఎప్పుడు అయింది మాస్టర్? 95లో ఇక్కడ మన 95లోనే అయింది. వచ్చిన వారానికే సాంగ్ మాస్టర్ని అయిపోయాను. అమ్మో పోలీసు వాళ్ళు బాబు మోహన్ ముక్కురాజు మాస్టర్ గారు ఇక్కడ యూనిట్ స్థాపించారు. మాయాబజార్ అనే సినిమా దాసరి గారు డైరెక్షన్ చేశారు. సుమన్ గారు ఇది కొత్త సినిమా తీశారు అప్పట్లో 25 ఇయర్స్. సో దానికి నల్లసీను మాస్టర్ అనేసే వ్యక్తిని అక్కడ మెడ్రాస్లో అతన్ని మాస్టర్ని చేశారు. అప్పుడు ఆయన ఫస్ట్ ఆ సినిమాకి డ్యాన్స్ మాస్టర్ అయ్యాడు. అంతకుముందు సుచిత్ర మాస్టర్ అయ్యాడు, డ్యాన్సర్గా చేసేవాడు.
ఎస్వి కృష్ణారెడ్డి సినిమాలని. దాసరి గారు ఇంట్లో వీళ్ళు బట్టలు ఉతికేవాళ్ళు, రంగరాజపురం అని మెడ్రాస్లో ఉంది. సో ఆ టైంలో దాసరి గారి ఇంట్లో వాళ్ళ నలసిన్ వాళ్ళ నాన్న. సో దాసరి గారి ఇంట్లో బట్టలు ఉతికేవాళ్ళు కనుక ఈ అబ్బాయి సుహాసిని దగ్గర హీరోయిన్ సుహాసిని ఉండేది. ఆమెకి టచ్ అబ్బాయి, గొడుగు పెట్టేవాడు. దాసరి గారు బాగా డ్యాన్స్ చేస్తున్నాడు అది ఇది అని మామయ్యకి, మామయ్య ఇంటి పక్కనే ఉండేవాళ్ళు నలసింహ. సో అతనికి మాస్టర్ అయిన తర్వాత అహంభావం పెరిగింది. మామయ్యని కూడా లెక్క చేసేవాడు కదంట అది నాకు తర్వాత మళ్ళీ మామయ్య చెప్పాడు. మాస్టర్ అయ్యి హైదరాబాద్ వచ్చిన తర్వాత కారు బైకు ఇది అంగామని ముక్కురాజు మాస్టర్ నువ్వెవడరా, నీవేం ముసిలోడివిరా, నువ్వేం బిగుతావు అనే స్టేజ్కి వచ్చేసాడు. నేను ఆ టైంలో నేను దిగాను హైదరాబాద్కి వినాయక చవితికి. తిరుపతిలో నెహ్రూ వీధి మా ఇంటి పక్కన నెహ్రూ వీధిలో రామారావు డ్యాన్స్ ప్రోగ్రాం అంటే వందల మంది వేల మంది వచ్చేవాళ్ళు. అప్పుడు డ్యాన్సర్స్ లేరు, అట్లనే నేనేం గొప్పనని కాదు. ఆ రోజుల్లో డ్యాన్స్ అంటే రామారావు మాస్టర్ ఫేమస్. తిరుమల టెంపుల్లో చిరంజీవి బర్త్డేకి అక్కడ పిలిపించేవాళ్ళు బాలాజీ నగర్కి. అలానే నేను ప్రోగ్రామ్స్ చేసేవాడిని, ఎవరిని డబ్బులు అడిగేవాడిని కాదు. 5 రూపాయలు నేను విద్య నేర్పితే ఇచ్చేవాళ్ళు. ఆ 5 రూపాయలకి టేప్ రికార్డు కూలి పని చేసేవాడిని, అట్లా 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 ఇదేవాడిని. ఆ టైంలో నేను ముఖరాజ్ మాస్టర్ పిలిపిస్తే వచ్చాను. రిక్షావాడు ఉంది కదా సినిమా చిరంజీవిది, అరే అక్కడ రామారావు మాస్టర్ బాగా చేస్తున్నాడంటే నన్ను పిలిపించాడు. ఒరే రిక్షాకి ముఖరాజ్ మాస్టర్ తిరుపతికి వచ్చాడు. రిక్షావాడు ఒరే రిక్షా రెండు ఒకే రోజు రిలీజ్, అట్లాగే రిలీజ్ అయితేనే ఒరే రిక్షా సూపర్ హిట్, రిక్షావాడు యావరేజ్ వచ్చింది. అప్పుడు ముఖరాజ్ మాస్టర్ సుధా అని, చెక్కా సుధా అంటారు వైజాగ్ అబ్బాయి, అందరూ చెక్కా సుధా అంటారు, అది పేరు అట్లాగే అలవాటు అయిపోయింది. మీ గురించి మేము చూసి ముఖరాజ్ మాస్టర్ చెప్తే రమ్మన్నారంటే నన్ను ఇక్కడికి పిలిపిస్తే నా డ్యాన్స్ చూసి, తర్వాత ముఖరాజ్ మాస్టర్ దగ్గర ఉన్న డ్యాన్స్ మాస్టర్లు అందరూ బాబు ఈయన దగ్గర నేర్చుకోండి అని అంటేనే, ఇప్పుడు మీ ఛానల్లో సీనియర్స్ ఉంటారు కొత్త ఒకడు వచ్చి వాడి వల్ల అందరూ మోటివేట్ అవుతున్నారు అన్నప్పుడు సీనియర్స్ అందరూ ఫీల్ అవుతారు కదా. నా పరిస్థితి అలాగే అయింది స్టార్టింగ్ నుంచి కాంట్రవర్సీ. సో అక్కడ నుంచి ముఖరాజ్ మాస్టర్ గారు మీకు భరతనాట్యం అంటే శివ అనేసి వైజాగ్లో ఉంటాడు చిరంజీవి, నెత్తి శివ అంటాం మేమందరం. సో ఆ అబ్బాయి నా డ్యాన్స్ చూసి ఇరగదీస్తున్నాడు రాకేష్ రామారావు. అప్పుడు రామారావు ఏం చేస్తున్నాడంటే ఆయన వచ్చి ఒకసారి డ్యాన్స్ చేయండి అంటే చేసి చూపించాను. నేను జిమ్నాస్టిక్స్లో బాగా చేస్తాను, గాల్లో ఎగిరేవాడిని బాగా, అంటే ఓన్గా ప్రాక్టీస్ చేసి. రామారావు మాస్టర్ అంటే జిమ్నాస్టిక్స్, అప్పట్లో జిమ్నాస్టిక్స్ భరతనాట్యం ఆల్ మిక్స్ చేసేవాడిని. సో బాగుంది మీరు చేసేది, భరతనాట్యం చేయగలుగుతారంటే సాగర సంఘంలో తకిట 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 తన్ అనే సాంగ్ చేశాను. ఈరోజు నుంచి ఇక్కడ మీరు వీళ్ళందరికీ మీరే డ్యాన్స్ మాస్టర్ అన్నాడు. నాకు ఒక ఆనందం వచ్చింది, కపటం లేకుండా నా విద్యను ఇంత గౌరవించారు, కపటం లేకుండా నేను నాకు వేరే తెలివి ఏమి లేదు, నాకు విద్య కోరించే కదా నేర్పిస్తాను మాస్టర్ అన్నాను. నెక్స్ట్ రోజు నుంచి సీనియర్స్ అందరూ ఒకటై నన్ను చంపడానికి ప్లాన్ చేశారు. అలా 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 ఆ టైంలో శేఖరు నా దగ్గర స్టూడెంట్గా జాయిన్ అవ్వడం, ఆ టైంలో కొన్ని నెలల తర్వాత వీళ్ళు కిటికీ కాడ వచ్చి నా డ్యాన్సులు చూసి షామిల్ మాస్టర్ గారితో నా దగ్గర డబ్బులు లేవండి, మాకు డబ్బు 10,000 పోగొట్టుకున్నాం, కృష్ణానగర్లో ఒక చౌదరి మెస్ అని ఉంటుంది అక్కడ వెళ్ళి వీళ్ళు భోజనం చేసేవాళ్ళు. జూనియర్ ఆర్టిస్టులు కాడ వీళ్ళు ఒక రూమ్ ఒకటి ఉండేది, రాకేష్ మాస్టర్ అంట ఆయన డ్యాన్సులు బాగుంటాయి ఆయన దగ్గర నేర్చుకుంటామంటే శామిల్ తీసుకొస్తే నేను డ్యాన్స్ చేయబాబు అని చెప్పి, ఓకే టైమింగ్ సెన్స్ ఉంది దీన్ని ఇలా నేర్చుకోవాలి ఇలా నేర్చుకోవాలని వాళ్ళందరికీ ముఖరాజ్ మాస్టర్తో ఈ పిల్లలు కూడా నా దగ్గర నేర్చుకుంటారు మరి ఫీజు ఇచ్చుకోలేరు అంటే మాస్టర్ గారు అది ఇంకా ఎట్లా అండి అంటే నాకు 1,000 రూపాయలు జీతం ఇచ్చేవాడు నెలకి, దాంట్లో 150 రూపాయలులో నాకు 75 రూపాయలు ఇచ్చేవాడు అన్నమాట. నాకు 150 రూపాయలు పట్టేసుకోండి అంటే 150 అంటే 75 కట్ చేసుకున్న నా 75 కూడా నేను అడగను అని చెప్పేసి వాళ్ళిద్దరికీ అలాగా నేను విద్య నేర్పడం మొదలెట్టి అలాగ నా గురుస్థానాన్ని నేను పెంచుకుంటూ వచ్చాను. సో అమ్మ పోలీసులు అలా చేసినప్పుడు డ్యాన్స్ మాస్టర్గా అమ్మ పోలీసులకి ఎందుకు ఇచ్చారనేది అంటే అక్కడ ముఖరాజ్ మాస్టర్కి సాంగ్ వచ్చింది సురేందర్ రెడ్డి అనేసి
ఒక ప్రొడ్యూసర్, ఆయన శ్రీశైలం యాదవ్ అన్న పేరు విన్నారా? అన్న చాలామందికి జూనియర్ ఆర్టిస్ట్కి చాలా హెల్ప్గా ఉండేవాళ్ళు. కానీ అన్నని అందరూ కొంచెం డాన్ అంటారు. చాలా మంచివాడు అన్న. ఆ రోజుల్లో శ్రీశైలం అన్న పేరు అంటేనే ఇక వచ్చ అందరికీ. ఆ టైంలో నాకు శ్రీశైలం అన్న ఓకే అలా ఉండేవాడిని. ముఖరాజ్ మాస్టర్, మీరు డ్యాన్స్ మాస్టర్, ఏంటంటే నాకేం తెలియదు, మీకు అన్నీ తెలుసు, మీకు తెలియంది ఏమి లేదు, తెలుసు మీకు తెలీదు, మీరు వెళ్ళండి అన్నాడు. ముఖరాజ్ మాస్టర్ నాకు కార్డు, పెద్ద గొడవలైనా ఇంకా అన్నీ తమ్మారెడ్డి భరద్వాజ ఉన్నారు కదా, ఆయన చాలా హెల్ప్ చేశాడు నాకు, చాలా హెల్ప్ చేశాడు. కమ్యూనిస్టు తమ్మారెడ్డి భరద్వాజ గారికి నేను బాగా తెలుసు కలవం, కానీ ఆయనకి ఆయన ఆ రోజుల్లో ఎవరు రావడంటే ఆగిపోయేవాళ్ళు. ఆయన రాకేష్ మాస్టర్, ఆయన దగ్గర విద్య ఉంది, మీ దగ్గర లేదు, నేర్చుకుంటే నేర్చుకుని లేదు మీ ఇష్టం, ఆయన కార్డు తీయమండడానికి ఎవర్రా మీరు అని ఆయన కూడా. అప్పుడు శ్రీశైలం ఉన్నాళ్ళు ఇంటికాడ, ముఖరాజ్ మాస్టర్ చాలా తెలివిగా ఇసుపు కూడా చెక్ పోస్ట్ ఉంది, ఆ చెక్ పోస్ట్ కాడ గల్లీ ఒకటి ఉంటుంది, ఆ గల్లీ అన్న ముందు శ్రీశైలం అన్న గల్లీ కాడ పెట్టారు అన్న వాళ్ళు ఇంటి వెనకాల, అక్కడ సైలెంట్గా ఉంటుంది, పోలీస్ లైన్ ఉంది, ఆ పోలీస్ లైన్కి ఆ శ్రీశైలం ఉన్న ఇంటి వెనకాల గల్లీకి పెడితే డ్యాన్సర్స్ వచ్చి గొడవ చేస్తున్నారు. అప్పుడు డైరెక్టర్ వీళ్ళందరూ, ముఖరాజ్ మాస్టర్ ఊరు వెళ్ళిపోయాడు కామ్గా, ఈ సీను నలసీను మాస్టరు వస్తున్నాడు, ఏ అందరు ఆపేయండి. నలసీను మాస్టర్కి మంచి ఇక్కడ డ్యాన్సర్స్ అందరికీ మెడ్రాస్ నుండి వచ్చాడు, అరే హీరో కృష్ణ గారు పక్కన చేశాడు టీవీలో, అప్పుడు కొత్తగా టీవీ జమినీ పాటలు వస్తుండేది, ఈనాడు సరాగాలు, నలసీను మాస్టర్ కనపడుతున్నాడు, నేనేం కనపడుతున్నాను, ఏదో తిరుపతి నుండి వచ్చాడు బచ్చగాడు అనుకున్నారు, బిచ్చక్కాయ అనుకున్నారు నన్ను. అంటే మా సైడ్ అలాగా నన్ను బిచ్చకాయ అనుకునేవాళ్ళు, అంటే బచ్చర్రి పిల్లోడు రేయుడు అనేసి. అప్పటికి మీసాలు తీసేసి నేను ఇలాగే ఉండే, మీసాలు తీసి సన్నగా ఉండే. సో అక్కడ నన్ను కొట్టడానికి అందరూ వస్తే డైరెక్టర్ గారు, శ్రీశైలం విన్న యాదవ్ ఉన్నారు కదా, ఆయన ఇంటి గుమ్మం కాడ పెట్టాడు సీను, వచ్చి ఏ ఇవి అనే లోపు శ్రీశైలం అన్న తమ్ముడు వచ్చాడు, రమేష్ అన్న, ఎవడరా మార్కెలవాడు అన్నాడేపటికి ఇది అనా శ్రీశైలం అన్న, ఏం రా అవలాగా ఏం మాట్లాడతారు, చల్ సాయంత్రం ఫెడరేషన్కి వస్తున్నాను వెళ్ళు అన్నాడు అన్న అడ్వైజర్. సాయంత్రం ఇంద్రానగర్లో మొత్తం దిగారు డ్యాన్సర్స్ అంతా ఒక పక్క, అప్పుడు శేఖరు సత్య నా దగ్గర స్టూడెంట్ కాదు, నేను ఒక్కడే తిరుపతి వాళ్ళు ఉండేవాళ్ళు అప్పుడు చార్ల. ఏంటి విషయం అంటే ఈయన ఇది నలసీని మాస్టరు బాగా గుట్టా వేసుకుని ఆయన స్టైల్, రేయ్ ఇమ్రా నగరాలు చేస్తారు ఇప్పుడు అన్న, పేజర్ ఒకటి ఉండేది ఎరుపు, ఆయనకే ఉండేది ఇంకెవరికి ఉండేది కాదు. నేను నలసీని మాస్టర్ని చూశాను, అందరిని ఎవరెవరు అందరూ నన్ను ఎందుకు ఇలాగ టార్గెట్ పెట్టారో చూస్తే వీడు పైకి రాకూడదు. అప్పుడు శ్రీశైలం ఉన్న ఆ అబ్బాయి ఉంటాడు, ఇప్పటికీ నన్ను రే అన్నాడు శ్రీశైలం, అందరినీ రే అంటాడు, ఏం బ్రహ్మార్కెలోడే అంటాడు, రాకేష్ మాస్టర్ గారు అంటాడు ఇప్పటికి స్టిల్. అది ఒకటి అంటే నన్ను అనట్లేదు, నాలో ఉన్న కళామ తల్లిని అంటాడు అని నేను అనుకుంటున్నా. బహుశా మీరెందుకు నా కాళ్ళకు నమస్కారం చేశారు, నేనేమన్నా మీ గురువునే, నాలో ఒక విద్యని గౌరవించారు కనుకని. అట్లాగా శ్రీశైలం అన్న ఈ మాస్టర్ గారు కార్డు ఓకే అంటేనే, సార్ అట్లా కాదు సార్, మేము ఎన్ని సంవత్సరాలుగా ఉన్నాను, ఏంద్రా మీరు ఉండేది డ్యాన్స్ ఆడిషన్స్ పెట్టమన్నారు, నెల రోజులు టైం ఇచ్చారు ఆడిషన్కి, నా దగ్గరికి వచ్చి భరతనాట్యం నేర్చుకున్నారు, కార్డులు ఉన్న కార్డులన్నీ తీసేసి ఫ్రెష్గా ఇద్దాము, ఆటో డ్రైవర్ అయినా కూలి పని చేసేవాడైనా దాదాగిరి చేసాడు, అందరూ దాదాగిరి చేసేవాళ్ళు ఆ యూనియన్లో అప్పుడు తెలంగాణ, అప్పట్లో మొత్తం రే మన గ్రిప్పు పోతుంది అన్న ఫీలింగు తెలంగాణ కుర్రోళ్ళు కొందరు ఉండేది. కానీ వాళ్ళు కూడా అరే ఆయన పాపం బయట నుండి వచ్చి మనకు విద్య నేర్పుతున్నాను, కరాటే శ్రీను అనేసి అందరిని అదే డ్యాన్స్ నేర్చుకొని ఆ ఆడిషన్లో నేను డ్యాన్స్ చేస్తే చాలు అందరు క్లాప్స్ కొట్టారు, మాస్టర్ కార్డు ఇచ్చారు. ఇంకెప్పుడు మాస్టర్ గారి నుంచి డ్యాన్సర్గా రాకూడదని చెప్పి నన్ను నా దగ్గర అగ్రిమెంట్ రాయించుకున్నారు, ఎందుకంటే మాస్టర్కి ఇక్కడ దొరకవు, వీడు ఎట్టయినా ఆకలికి చచ్చిపోతాడో లేదు ఊరు వెళ్ళిపోతాడని టార్గెట్ పెట్టి నా దగ్గర మాస్టర్ అయిన తర్వాత వన్స్ డ్యాన్సర్ అవ్వకూడదు,
ఒప్పుకున్నాను. అదే శాబ్ది మీద ఉన్నా, తిండి లేక నన్ను చంపుతానని రాత్రుల్లో వచ్చి నన్ను కొట్టేవాళ్ళు, చేయించేశారు. ఇది ఎన్నో జరిగాయి. సో అర్ధరాత్రి డోర్ తట్టి తాగేసి డబ్బులు చెల్లేవాళ్ళు నా ముఖాన, ఎగుర్రా ఎగుర్రా అనేసి. ఇక్కడ కొందరు రౌడీలు, అది శ్రీశైలం మనకు తెలిసి అందరిని పిలిచి కొట్టాడు. ఆయన అంత మంచోడు. అట్లా నాకు మాస్టర్ని అయ్యాను. ఈలోపు ఈలోపు దాసనారాయణరావు కొడుకు నలసీను మాస్టర్ దేడా స్టూడెంట్ దాసనారాయణరావు కొడుకు నలసీను. ఇదే ఇంకా ఒకే మూమెంటు రాకేష్ మాస్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ చేతులు ఆ హెడ్ అసలు ప్రభుదేవ ఆ టైంలో ఆ ట్రెండ్ నాది. కొత్త మిథున్ చక్రవర్తి కొత్త కొత్త మూమెంట్స్ చేసేవాడిని. అది దాసనారాయణరావు కొడుక్కి తెలిసింది ఇట్లా రాకేష్ మాస్టర్ అని. ఇది ఇతను మొనాటి మీ అదే మూమెంట్లు ఫోకే నలసింహ మాస్టర్ తప్పాం గుర్తు ఉంటుంది. మా నా దగ్గరికి వచ్చేటప్పటికి వేరియేషన్స్ చేంజ్ అయినాయి. ముస్తఫా ముస్తఫా డోంట్ వరీ ముస్తఫా కాలం నీ నేస్తం ముస్తఫా డే బై డే కాలం వడిలో డే బై డే పైనుంచే షిప్పే ఫ్రెండ్షిప్పా ఎక్కడెక్కడో చిటిగువలు తననానే నన్న అవన్నీ కాన్సెప్ట్ చేసేవాడిని. అక్కడ అమ్మాయిలు ఉంటే ఆ అమ్మాయిలను వెళ్ళి ఇలా చేతులు కొట్టేవాడిని, ఒక బెలూన్ ఉంటే ఆ బెలూన్ లాగేవాడిని, ఇలా అనుకోండి ఆ బెలూన్ ఇలా అని అది పైకి వెళ్తే బ్యాగ్ జంప్ వేసి మళ్ళీ ఎగిరి పట్టుకునేవాడిని. ఆ రోజుల్లో చందమామ అంటే నాగార్జున బాబుది చందమామ చందమామ వయ్యారాల చక్కనమ్మ వస్తావా నాననే అని ఆ హమ్ చేసుకుంటూ డ్యాన్స్ వేసేవాడిని. అది అందరికీ నచ్చింది. తను ఏదో చేయాలనుకున్నాడు, అంటే ఒక స్క్రీన్ ప్లే చేసేవాడు. డ్యాన్స్ అంటే డ్యాన్స్ చేసేవాడు కాదు, డ్యాన్స్తో పాటు ప్రాపర్టీస్ని యూజ్ చేసుకునేవాడు. ఇప్పుడు ఇది ఉంది, అవును మీరు తప్పు చేయలేదు అంటున్నారు, మరి వాడు చేశాడా? అంటే ఒక బొప్పాయి కాయ ఉంటే తింటూ యాక్టింగ్ ఎందుకు చేయకూడదు? ఇలాగే చెప్పడం వల్ల ఏదో తింటున్నాడు రా తింటుకోవడం. అదొక మ్యానరిజం, అది నేను పట్టుకునేవాడిని. ఇంట్రెస్ట్ కలగజేస్తుంది మాస్టర్. అంతే కదా, ఇప్పుడు నేను ఒక చిన్న మాట అంటే ఎవరన్నా నవ్వితే, ఇప్పుడు నేను ఏదైనా డైలాగ్ చెప్పేటప్పుడు మీకు నవ్వు వస్తుంది లేదా సీరియస్గా వింటారు, ఏంట్రా మాస్టర్ ఏదో చెప్తున్నాను. ఇప్పుడు ఒక డైలాగ్ ఉంది, రేయ్ నువ్వు ఏ తప్పు చేయలేదంటున్నావు, చేసావని నేనంటున్నా, నువ్వు నిన్న ఎక్కడున్నావో తెలుసా? ఫ్లైట్ టికెట్ తీసుకొని నువ్వు బాంబే వెళ్ళినట్టు సృష్టించావు. బంజారా హిల్స్లో పలానా అపార్ట్మెంట్లో ఉన్నది నాకు తెలుసురా అనేది డైలాగ్. నువ్వు ఎక్కడున్నావు తెలుసా? ఫ్లైట్ టికెట్ తీసుకొని బంజారా హిల్స్ నువ్వు బాంబే వెళ్ళినావు. బంజారా హిల్స్లో ఏ ఫ్లాట్లో ఉన్నావు నాకు తెలుసు. ఏది బాగుంది? ఎస్ అది చేతులు అన్నీ ఉన్నాయి దానికి, దట్ ఈస్ ప్రకాష్ రాజు. అవును అడి పేరు అన్నావు నంద. అరే వాడి గురించి ఏంట్రా, నా గురించి వాడికి తెలీదా? ఒక పని చేయరా పని చేయరా. అది మ్యానరిజం, అది చాలా అవసరం యాక్టర్ కానీ డ్యాన్స్ మాస్టర్ కానీ ఫైటర్స్ కానీ. చిరంజీవి ఫైట్ చేస్తాడు. మ్యానరిజం కావాలి, ప్లెయిన్గా కొట్టడం కాకుండా. ఇవి అసలు అందువల్ల నేను ఏది మాట్లాడినా నాకు అలా ఉంటుంది, కనుక నేను డ్యాన్స్ కంపోజ్ చేసేటప్పుడు కూడా అలాగే ఉంటుంది. మాస్టర్ అంటే ఈ దీంట్లో ఈ నవరసాలు ఎక్కడి నుంచి వచ్చినాయి మాస్టర్? అంటే ఒక డ్యాన్సర్ అంటే అన్ని చేయగలరని అంటారు, కానీ డ్యాన్సింగ్లో మీకు ఈ యాక్టింగ్ టాలెంట్ కానీ ఆ డైలాగ్ మీద పట్టు కానీ ఎక్కడి నుంచి వచ్చింది మాస్టర్? అంటే ఎక్కడ నేర్చుకున్నారు? నాకు నాటన అంటే ఏం తెలియదు. చిన్నప్పటి నుండి దొంగతనం చేసేటప్పుడు
ఎవడన్నా ఇదే నటన అనుకున్నాను. ఎన్టీ రామారావు సినిమాలు బాగా చూసేవాడు. అవన్నీ నాకు తెలియదు. ఇప్పుడు సినిమాలో డ్యాన్స్ మాస్టర్ అంటే కూడా ఎన్టీ రామారావు గారు బంగినపల్లి మామిడి పండుకు తొక్కొచ్చింది అంటే అక్కడ క్లోజ్ ఆయన అలా అన్నాడు అనుకో, అలా అన్నాడు అనుకో, రామారావు గారే కనపడేవాళ్ళు. అక్కడ నా సార్ నాకు ఇలా కావాలన్నప్పుడు అట్లా నేర్చుకున్నాను. యాక్టింగ్ అనేది నాకు నిజంగా తెలియదు. నా నిజ జీవితం నేను ఇప్పుడు చెప్పేది అన్నది నా నిజ జీవితంలో బాధలే యాక్టింగ్ నాకు అనిపిస్తుంది. సో 96-97లో శ్యాంసరావు మామయ్య గారు 96లో ఎండ్లో మామయ్య గారు త్రిశూల్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ పెడదాము బాబు రాకేష్ అని నన్ను బాబు అనేవాళ్ళు, అంటే శేఖర్ తరపున పరిచయం నాకు. నేను కూడా మామయ్య గారనే పిలుస్తానండి మిమ్మల్ని అని అలా అలా క్లోజ్ అయ్యి ఒక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ పెట్టావు. ఒక చిన్న అనివారణ కారణాల వల్ల నాకు నచ్చలేదండి అన్నాను. మంచి స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉన్నావు నువ్వు, అంటే ఇక నేను కూడా దూరంగా ఉంటాను అంటే ఆయన తరపున వేరే వాళ్ళు నన్ను చీట్ యాడ్ పిల్లోడు ఏదో తిరుపతి నుండి వచ్చాడు బచ్చగాడు ఆడితో ఏం పని అన్న విధంగా ఆయనతో చెప్పడంతో ఆయన నాతో ఓపెన్ అయిపోయాడు. ఏంటి మామయ్య గారు మీరు ఇన్స్టిట్యూట్కి రావాలని కష్టపడి ఇన్స్టిట్యూట్ పెట్టింది, మీరు ఇంతమందికి మీరు అన్నం పెట్టి విద్య నేర్పుతున్నారు, శేఖరు మావోడే, కానీ మావోడు అనేది పక్కకు పెడితే మీరు ఎవరికైనా అన్నం పెడుతున్నారు. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో యాక్టింగ్ క్లాస్కి మీరు మాకు ఇచ్చారు, రెంట్ మీరు కట్టుకుంటున్నారు, దాంట్లో అతనికి పర్సంటేజ్ ఇవ్వాలంటే మనం ఇన్స్టిట్యూట్లో నడపడమే గొప్ప, ఆ ఇన్స్టిట్యూట్ ఆ అబ్బాయి దగ్గర నుంచి మనం తీసేసుకుందాము, అసలు నిన్నే లేకుండా చేయడానికి ప్లాన్ చేస్తే నా తప్పు అని చెప్పాను. వాళ్ళు ఇదన్నారు, నాకు ఇష్టం లేదు, మీ నీ ఇష్టం బాబు అంటే వాడెవడు అన్న, ఎవడాడు, మీరు నాకు నచ్చారు. ఈరోజు నుంచి త్రిశూలం ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ కాదు, అది రాకేష్ మాస్టర్ ఇన్స్టిట్యూట్, దాన్ని త్రిశూలం అని పెట్టారు. త్రిశూలం అంటే నాకు నమ్మించింది ఏంటంటే శివుడు అనేసి ఓకే అనుకున్నా. కట్ చేస్తే తీసి ఎస్ఆర్కే శివరాకేష్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అని పెట్టారు. ఆ రోజు నా మామయ్యకి మాట ఇచ్చాను, నేను చనిపోయేటప్పుడు కూడా నా చనిపోయినా ఎస్ఆర్కేనే ఉండాలి లోగో, ఎస్ఆర్కే పబ్లిక్ మూవీ ప్రొడక్షన్, అంత పకడ్బందీగా ఉంటాను నేను. ఈరోజుకి ఎస్ఆర్కే దీని మీదే ఉన్నాను. అట్లా మామయ్య గారు యాక్టింగ్ క్లాస్ చెప్పించేవాడు నాకు. షూటింగ్స్ అంటే మా తర్వాత బిజీ అయిపోయాను, వస్తే వాళ్ళు డైలాగులు చెప్తూ ఉంటారు. ఆ మామయ్య డైలాగ్ అయిపోయిన తర్వాత నైట్ కూర్చుందాం సరదాగా మాట్లాడడం, అంటే ఆ మామయ్య నేను మందేసేవాళ్ళు, అంటే నన్ను చెడపడానికి కాదు, కొన్ని కారణాలు చెప్పాయి. సినిమా ఫీల్డ్ ఇలా ఉంది, నేను ఎబిచారిని కాదు కానీ నన్ను ఇట్లాగా అమ్మాయిలను అడుగుతున్నారు, ఇది అందుకు నాకు వచ్చిన సినిమాలు కూడా వేరే వాళ్ళు డ్యాగలాగా తీసుకెళ్లారు, అందుకు బాధేసి ఏడ్చి మందు శేఖర్ని సత్యాన్ని తెమ్మంటే బీరు తెచ్చారు, ఒక బీరు ఆ బీరు తాగి అంటే అయ్యా సరే ఏదైనా జాగ్రత్త అట్లా ఆయనతో షేర్ చేసుకున్నాను. తర్వాత నాకు ఒక 3 సంవత్సరాల క్రితం నా రోడ్ల మీద పరిస్థితి వచ్చేసింది. నా భార్య అని నేనే చెప్పాను, జాబ్ అవన్నీ మీరు చూసుకోండి. నాకు స్ట్రైక్ ఫార్వర్డ్ కనుక సినిమాలు ఎవరు ఇవ్వట్లేదు. ఆల్రెడీ 1500 సాంగ్ బిజీ చేశాను, తమిళ తెలుగు మలయాళం కన్నడ అన్నీ చేశాను. ఇక్కడ ఒక మాట అడగాలి మాస్టర్ గారు, అంటే ఇంత బిజీ చేసి మీరు డబ్బులు అంటే ఇంత కమర్షియల్ ఎందుకు? ఇప్పటికి నా జోబిలో డబ్బులు ఉండవు. అది ఎందుకు అంటే మీకు తెలుసు కదా, అంటే బయట ప్రపంచం అంతా డబ్బుతోనే నడుస్తుంది అని, మనసుతో నడుస్తుంది అది మీరు నమ్ముతారు? అంటే బయట అట్లా అనుకోవట్లేదు కదా మాస్టర్ గారు. వద్దు, నాకు సమాజంతో పని లేదు, నాకు సమాజంలో కొందరితోనే పని, ఆ కొందరితోనే ప్రయాణం చేస్తున్నాను. డబ్బుతో ఉన్న వాళ్ళతో మీరు ప్రయాణం చేయలేరు? నేను చేయలేను అంటే వాళ్ళు చేయలేరు నాతో. ఓకే, అంటే శేఖర్ మాస్టర్తో విడిపోవడానికి అది కూడా కారణం ఏంటదా అంటే చాలా చెప్పారు సార్, ఇది నేను చెప్పాను ఎందుకు. సో నేను నటనకి మామయ్య పరిస్థితి బాగాలేదు, తాతయ్య చనిపోయాడు. తాతయ్య చనిపోతే ఆ అవ్వని మా సైడ్ అవ్వ అంటారు, నానమ్మ మా రాయలసీమలో అవ్వ తాత అంటాం. సో అవ్వ పరిస్థితి అంతంత మాత్రం ఆమెకి చూసుకోవాలి, అక్కయ్య చూసుకోవాలి. విజయవాడ షిఫ్ట్ అయిపోయాడు. సరే మీరు వెళ్ళండి మామయ్య అన్నాను. ఇప్పుడు నా పరిస్థితి అగామ గోచుకో. సరే ఎన్నో బాధలు పడ్డాను, మామయ్య యాక్టింగ్ క్లాస్ పెడితే ఇప్పుడు నాకు వయసు అయిపోతుంది, ఎంతమంది డ్యాన్స్ నేర్పుతానే కానీ డైరెక్టర్ అవ్వాలనే ఆలోచన వచ్చింది. సరే మనం సొంతంగా సినిమా చేద్దాం అనుకున్నా నేను, తక్కువలో సినిమా చేద్దాం, ఎవరో ఒకరు నన్ను అర్థం చేసుకునే వాళ్ళు దొరుకుతారు, ఇంకా డ్యాన్స్ మాస్టర్గా అవకాశాలు లేదు అనుకున్నా. సరే
ఒకవేళ నాకు ఎవరన్నా నా మీద ప్రేమతో ఇచ్చినా నా వల్ల మీకు సినిమాలు ఇది ఉండదు. ఇప్పుడు మాస్టర్స్ ఉన్నారు కదా జానీ శేఖర్, వాళ్ళకి ఇచ్చాయండి, నేను చేయను మీకు. నా వల్ల మార్కెట్ లేదు అని ఇంకొకరు చెప్పేంతవరకు నేనే ఒప్పుకుంటున్నానని చెప్పి చాలా సినిమాలు వదిలేశాను. మా అబ్బాయికి చరణ్ తేజ్కి ఏదైనా అవకాశము ఆర్టిస్ట్గా ఇవ్వండి అని అడిగాను. ఆ తరుణంలో యాక్టింగ్ క్లాసెస్ నేర్పాలమా అంటే అల్లుడు నా పరిస్థితి చూస్తే విజయవాడలో ఇది ఇదని ఏం చేయాలని, అప్పుడు నేనే డైలాగులు నేర్చుకొని 10 మందికి నేర్పడం మొదలెట్టాను. అట్లా యాక్టింగ్ అది 3 ఇయర్స్ నుంచి. మీరు యాక్టింగ్లోకి ఎందుకు షిఫ్ట్ అవ్వద్దు అనుకుంటున్నారు మాస్టర్? వయసు అయిపోయింది. నాకు కోటా శ్రీనివాసరావు గారు అంటే చాలా ఇష్టం. ఆ సార్ అంటే చాలా చాలా ఆయనలాగా నేను ఆర్టిస్ట్ అవ్వాలని. అంటే అంటే అందరినీ ఇమిటేట్ చేయగలరు, అందరినీ మీరు అంటే మీలోకి తీసుకురాగలరు అంటే కోటా శ్రీనివాస్ గారి ఒక్క డైలాగ్ చెప్పండి మాస్టర్ గారు, మీకు ఫేవరెట్ తెలీదు ఏ డైలాగా క్రియేట్ చేసి చెప్పగలుగుతా. ఇద్దరు భార్యాభర్తలు 55-60 దాటింది, ఒకే ఒక కూతురు. ఆ కూతుర్ని బీటెక్ చదివించాడు, గుమస్తా ప్రైవేట్గా గుమస్తా పని చేసుకుంటున్నాడు, కిరాణా షాప్లో లెక్కలు రాయటం ఇది. ఆయన భార్యకి పక్షవాతం వచ్చింది, భార్యకి స్నానం చేయించాలన్నా భర్తే, ఆమె మంచం మీద లేసే పరిస్థితి లేదు, కాళ్ళు చేతులు రెండు పక్షవాతం వచ్చేసింది, చూడడం వినడం తప్ప మాట్లాడడం కూడా రాదు ఆమెకి. ఇలాంటి సందర్భంలో కూతుర్ని చదివించి ఒక నీడ పట్టున ఒక ఉద్యోగం గవర్నమెంట్ ఉద్యోగం చేసి ఒక మంచి అల్లుడినిచ్చి పెళ్లి చేసి వీళ్ళ యొక్క బిడ్డని కన్నదానికి ఒక బాధ్యతగా అప్పచెప్పాల్సిన బాధ్యత వాళ్ళిద్దరితో ఉంది కనుక భార్య బాధ్యత కూడా ఈయనే మోస్తూ ఒక కన్న కూతురులాగా భార్యకి అన్ని సేవలు చేసి ఒక బాక్స్ కట్టుకొని ఆమె గోరుముద్దలు తినిపించి బాక్స్ తీసుకొని ఇంటికి తాళం వేసుకొని వెళ్ళిపోయేవాడు. కూతురికి ఒక తాళం ఉంది, తండ్రి దగ్గర ఒక తాళం ఉంది. సో ఇలాగ కూతురు కూడా చదువు తల్లిదండ్రులకి ఒక మంచి మార్గంలో వాళ్ళు చెప్పి వాళ్ళ యొక్క బాధల్ని చూస్తూ ఆమె కూడా కాలేజీకి వెళ్ళి చదువుకుంటుంది. ఆ తరుణంలో భార్య సాయంత్రం వచ్చేటప్పటికి ఏడుస్తుంది, ఆ ఏడ్చినప్పుడు ఆ కంటి తడ ఒక తడి ఆ కన్ని ఈ చివరి నుంచి కారి దిండు మొత్తం తడిచిపోయేది. భర్త చూసి ఏమే నీకు ఇలా ఉందని తెలుసు, నేను వెళ్ళి ఆ పని గుమస్తాగా పని చేసుకొని వస్తే నాకు నెలకి 4,500 ఇస్తారు, ఈ ఇంటి అద్దె కట్టుకుని బిడ్డ ఫీజులు కడుతూ మనం సంసారం గడుపుతున్నాం, నీకు ఇలా ఉందని నేను బాధపడతా ఉంటే నువ్వు ఇలా ఏడిస్తే ఇక నేను ఎక్కడే నాకు కూడా కాలు చేతులు పనిచేయట్లేదే ఏడవద్దే అని భర్త భార్యకు చెప్తున్నాడు. నువ్వన్నా చెప్పమ్మా ఇది వినట్లేదు అని కూతురికి చెప్తే ఎందుకు ఏడుస్తావు, నాన్న కష్టపడి తెచ్చి పెడుతున్నాడు కదా ఎందుకు ఏడుస్తావు, ఏడవద్దమ్మా అని కూతురు చెప్తుంది. కానీ రోజు అదే ఏడుపు. అప్పుడు భర్త తట్టుకోలేకపోతున్నాడు. ఒకరోజు మధ్యాహ్నం టైం భర్త వచ్చాడు, ఇంటికి తాళం లేదు, చూశాడు కూతురు దగ్గర ఒక తాళం ఉంది, ఈయన దగ్గర ఒక తాళం ఉంది, భార్య ఒకటే తల్లి, ఈయనకి భార్య కూతురికి తల్లి, మంచంలో ఆమె అయితే అటు ఒంటేలన్నా మలం వదలాలన్నా ఆ దాహం వేసినా లేదు, బయట వెళ్ళి సంపాదించుకోరాకపోతే ఇల్లు గడవదు, అలాంటిది తాళం చూస్తే తాళం లేదు, ఏంట్రా ఏమైందిరా అని చూసి ఒకసారి ఆ పక్కన వెళ్ళి కిటికీ కాడ చూస్తే అమ్మా అమ్మా నా జన్మ ధన్యమైంది తల్లి, బాగుందమ్మా చాలా బాగుందమ్మా, నీ రాసలను ఈ కంటితో చూడడం నాకు ఏం పాపం చేశానో పోయిన జన్మలో తల్లి నీకేమన్యాయం చేశా, అమ్మా అమ్మా చుట్టుపక్కల వాళ్ళు చూసేంతవరకు తాకు తల్లి, కిటికీలు మూసి డోర్ తీ అమ్మా అమ్మా డోర్ తీ అమ్మా అమ్మా డోర్ తీ అమ్మా కిటికీలు పోయి అమ్మా, ఈలోపు కూతురు డోర్ తీసు డోర్ పెట్టి బాగుందమ్మా
నీ అమ్మ ఏడుస్తూ ఉంటే మిమ్మల్ని అందరినీ నేను ఇబ్బంది పెడతాను, టయానికి వంట చేయలేకపోతున్నాను, కూతురికి ఆలన పాలన చూసుకోలేకపోతున్నాను, మిమ్మల్ని హింసిస్తున్నాను, భగవంతుడా నన్ను తీసుకెళ్ళిపోని ఏడ్చిందేమో. ఆ ఏడుపుకి దిండు తడిచిపోతుంటే నేను కుమిలిపోయానమ్మా. కాదమ్మా కాదమ్మా, అది పిచ్చి అనుకున్నానమ్మా, నేను పిచ్చి అన్నమ్మా నిన్ను నమ్మిన దానికి. నీడ పట్టున నువ్వు చదువుకొని ఉద్యోగం చేసుకుంటే ఒక మంచి అల్లుడిని తీసుకొచ్చి నీకు ఇద్దామనుకున్నా, కానీ నువ్వే సెలెక్ట్ చేసుకున్నావు తల్లి. నీ తల్లి చూస్తుండగానే నువ్వు రాసలీలలు చేసే భాగ్యం మా లాంటి తల్లిదండ్రులకి ఎందుకు తల్లి? ఇంత ఈశ్వరించి చెప్పేమ్మా మాకు వద్దమ్మా, దానికి అవసరం వద్దు, మా ఇద్దరిని చెప్పేమ్మా. నీ కాలు పెట్టుకుంటానమ్మా, ఈ సమాజంలో ఇంతటి మంచిటి కూతుర్ని కన్నావా అనే ఘనత మాకు ఇవ్వద్దమ్మా. అమ్మ వద్దమ్మా వద్దమ్మా. ఇది నేను యాక్టింగ్ క్లాస్లో నాకన్నా వయసులో పెద్దవాళ్ళు ఉన్నారు, చాలా సినిమాలు చేసిన వాళ్ళు, నాటక పరిషత్తులో చేసిన వాళ్ళు కూడా సినిమా ప్రక్రియ ఎలా ఉంటుందో రాకేష్ మాస్టర్ నేర్పుతున్నారు అని నా దగ్గరకు వచ్చి, నాకన్నా వయసులో పెద్దవాళ్ళు నా కాలు మొక్కుతూ అంటే సార్ అంటే, లేదు గురువుగారు మీకు కాదు గురువుగారు, మీలో ఉన్న కళామతలు నిజంగా నాకు యాక్టింగ్ నటన నాకు తెలియదు. నన్ను ఎక్కడ నేను నాటకాలు చేయలేదు, డ్రామాలు డ్యాన్సులు వేసేవాడిని పరిషత్తుల్లో వీటిలో. ఆ డ్యాన్స్లో నుంచి ఇది నాకు ఎందుకు వచ్చిందంటే, ఈరోజు నాకున్న ఆర్థిక పరిస్థితి, నాకు జరిగిన గాయాలు, అవమానాలు, ఆకలి బాధలు అవన్నీ నాలో మేల్కొల్పింది. ఏ నువ్వు చెప్పగలుగుతావురా అనేసి అట్లా నేను పౌరాణికం డైలాగులు ఇవన్నీ అదే మాటలు ఏం చెప్పలేము మాస్టర్ గారు ఈ విషయాల మీద. అంటే ఇంత ఉండి మీరు సినిమాల్లో కానీ, అంటే మీ దగ్గరకు వచ్చే ఇప్పుడు సీరియల్లు కానీ వెబ్ సిరీస్లు కానీ చాలా మాధ్యమాలు ఉన్నాయి కదా మాస్టర్ గారు, అంటే మిమ్మల్ని ఈ వయసుకి ఎవరు అప్రోచ్ అవ్వలేదా? యాక్టింగ్ వయసు అడుగుతున్నారు. శివనాగేశ్వరరావు గారు అడిగారు, మంచి విలన్ క్యారెక్టర్ చెప్పొద్దండి, క్యారెక్టర్ గురించి నేను మీ మీద రఘువరన్ ప్రకాష్ రాజు ఆ ప్యాటర్న్లో, నానా పటేక్ గారు మీలో తెలియని కోణాలు ఉన్నాయి, అందులో ఏమున్నా చూద్దాం. సినిమాలు ఆర్టిస్ట్ మాత్రం చేయాలి, చేస్తాను. ఫర్ మోర్ అప్డేట్స్ లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. హే డార్లింగ్స్, గంటని క్లిక్ చేయడం మర్చిపోకండి.